ఈటల రాజేందర్ గారు ప్రజా దీవెన యాత్రలో భాగంగా ఉదయం 10:00 కోర్కల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తే సుమారు కోర్కల్ కోతిరెడ్డిపేట రెడ్డిపల్లి అక్కడి నుంచి గొల్లపల్లి గొల్లపల్లి నుంచి ఇక్కడికి కొండపాకకు వచ్చేయడం జరిగింది స్టార్టింగ్ లో చూస్తుంటేనే పాపం నడిచినప్పుడు పాపం తొలుతూ నడుస్తా ఉన్నాడు అయినా మొండి ధైర్యంతోని పాదయాత్ర కంటిన్యూ చేయాలని చెప్పి రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ వచ్చిన తర్వాత స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్కడ తిందామని తీసుకుపోయిన సందర్భంలో మరి మొత్తానికి అడిగేసి నడవలేని పరిస్థితి రావడం చూసి మాకు చాలా బాధ అనిపించింది వెంటనే మరి ఆయన తీసుకొచ్చి కార్లో తీసుకొచ్చి పడిపోతున్న ఆల్మోస్ట్ అలా పడిపోతున్నాయి పక్కే ఉండి వెంటనే తీసుకొచ్చి మరి ఇక్కడ ఇప్పుడే ఇక్కడ డాక్టర్లను పిలిచి 108 మరి లోకల్ దీనవంక డాక్టరు మరి అదేవిధంగా జన్మికుండ నుంచి ప్రైవేట్ డాక్టర్ అందరు వచ్చి చెక్ చేశారు ఫస్ట్ చెక్ చేయగానే షుగర్ లెవెల్ 265 లెవెల్కి వెళ్ళిపోయింది మరి బీపీ ఏమో 90/60 పడిపోయింది అలా చూస్తే మాకు కూడా భయమైంది మరి ఆక్సిజన్ లెవెల్ కూడా 94-95 ఉండే వెంటనే వాళ్ళు వచ్చి మన ఫ్లూయిడ్స్ ఎక్కించారు ఏదేమైనప్పటికీ ఇమీడియట్ డాక్టర్లు చెప్పేది ఏంటంటే డిహైడ్రేటెడ్ అయిపోయింది కాబట్టి మొత్తం పాదయాత్ర చేసి వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేయాలని చెప్తా ఉన్నారు వెంటనే వారిని నిమ్స్కు షిఫ్ట్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం డెఫినెట్గా నేను వీనవంక మండల్లో ఈరోజు తొలి రోజు స్టార్ట్ అయింది దయచేసి అందరు ఏర్పాట్లు చేసుకోరు కార్యకర్తలు ప్రజలందరూ వెయిట్ చేస్తా ఉన్నారు పాపం గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి నేను ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసినామో మళ్ళీ అక్కడి నుంచి పాదయాత్ర ఉంటుంది కొనసాగుతుంది అప్పటిదాకా మీరు సమన్వయంతో ఉండాలి ఎందుకైనా మంచిది మళ్ళీ హైదరాబాద్ పోయినాక మళ్ళీ రికవర్ కాగానే మరి ఎప్పుడని చెప్పలేము రికవర్ హైదరాబాద్ పోతే కానీ తెలియదు హైదరాబాద్ పోయి రికవర్ కాగానే మళ్ళీ ఇక్కడ నుంచే కొండపాక నుంచే మళ్ళీ స్టార్ట్ అయ్యి కంటిన్యూగా కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను సమన్వయంతో ఉండి ఖచ్చితంగా ఎర్లీ రికవర్ కావాలని మనం అందరం కోరుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.